యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో ఉన్నప్పుడు తోమా కూడా యేసు ప్రభుని ఇదే మాటలతో సంబోధించాడు, మై లార్డ్ అండ్ మై గాడ్, నా దేవ నా ప్రభువ అనే మాటలు సంబోధించడం వలన యేసుక్రీస్తు ప్రభు దేవుడు అని రుజువు చేయబడింది. చాలామంది అడుగుతుంటారు బైబిల్లో యేసు ప్రభు దేవుడు అని ఎక్కడ రాయబడింది అని. అనేకమైన రెఫరెన్సులు బైబిల్లో ఉన్నాయి. జీసస్ క్రైస్ట్ ఈజ్ గాడ్ అనే విషయం చాలా స్పష్టంగా బైబిల్ సెలవిస్తుంది, లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే ఇక్కడ కీర్తనకారుడు కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే నా ప్రభువ నా దేవ అని ప్రవచనాత్మకంగా దేవుణ్ణి పిలుస్తున్నాడు. నీవు నా ఎడల చూపించిన కృప అధికమైనది అనే మాట అక్కడ రాశాడు. దేవుని కృప ఎప్పుడూ అధికమైనదే. ఇంగ్లీష్లో మనం చూస్తే గ్రేట్ ఈజ్ థై మెర్సీ అనే మాట అక్కడ ఉంది, అనగా దేవుని కృప గొప్పది అనే మాట. దేవుడు గొప్పవాడు గనుక ఆయనకి సంబంధించినవన్నీ కూడా ఎలా ఉంటాయి, గొప్పగానే ఉంటాయి. ఆయన ప్రేమ గొప్పది అని, ఆయన శక్తి గొప్పది అని, ఆయన మహత్యాలు గొప్పవని, ఆయన కృప గొప్పది అని లేఖనాల్లో మనం చూస్తున్నాం. కృప అనగా పొందదగని వారికి ఇచ్చే ఓ గొప్ప బహుమానాన్ని కృప అంటారు. మరలా అందులోనట గొప్ప కృప దేవుడు మనకిచ్చాడట. నిజంగా మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి కదా, ఈరోజు ఆయన కృప లేకపోతే మనం ఈ స్థితిలో ఉండేవారమా, మనకు రక్షణ వచ్చిండేదా, విశ్వాస వీరులుగా మనం బ్రతికేవారమా, పరలోక పౌరసత్వం మనకు లభించేదా? నెవర్. ఆయన కృప ద్వారా మాత్రమే దేవుడు అత్యంత దీన దరిద్రులమైన మనలను జ్ఞాపకం చేసుకుని పాప పంకిలు మన లోకంలో ఆయన జన్మించి మన నిమిత్తం పాపముగా చేయబడి, ఆయనలో ఏ పాపం లేదు, అయితే మన కొరకు ఆయన పాపముగా చేయబడి మన శాపాన్ని ఆయన మీద వేసుకుని మురాను మీద ఆయన వ్రేలాడాడు. ఆయన కృప తప్ప ఇంకేది మనల్ని రక్షించేది? ఈరోజు నీవు కృప పొందినవాడు గనుక దేవుని స్తుతించాలి.